హలో డిస్ట్రిక్ట్ ఇన్ఫో ఇయర్స్ ఈరోజు వీడియోలో ఐఐటి జోధ్పూర్ నుంచి వచ్చిన ఇంటర్న్షిప్ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం ఐఐటి జోధ్పూర్ ఇంటర్న్షిప్ గురించి వచ్చిన నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. చూడండి, ఇదైతే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇది వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఇంటర్న్షిప్. సో ఇంటర్న్షిప్ కోసం ఈ నోటిఫికేషన్ అయితే మనకి రావడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. సో ఇది వచ్చేసి ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి, డిప్లొమా హోల్డర్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు అప్లై చేయడానికి ఒక 1 ఇయర్ ముందు మాత్రమే ఈ డిప్లొమా కానీ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. అంటే మీ స్టడీకి ప్లస్ ఇప్పుడు అప్లై చేయడానికి జస్ట్ 1 ఇయర్ గ్యాప్ ఉండాలి. సో ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు. అండ్ ఇది ఒక పర్పస్ ఏంటి అంటే, సో టు ప్రమోట్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రెష్ పాస్అవుట్స్. సో ఫ్రెష్ పాస్అవుట్స్ యొక్క ఎడ్యుకేషన్ అండ్ వాళ్ళకి ఏంటి అంటే కెరీర్ డెవలప్మెంట్ కోసం ఈ ఇంటర్న్షిప్ అయితే ఇప్పుడు నోటిఫికేషన్ రావడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది స్కీమ్. సో ఈ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే, వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ అనేది ప్రొవైడ్ చేసి వాళ్ళ యొక్క స్కిల్స్, అలాగే టెక్నికల్ స్కిల్స్, అలాగే మేనేజరల్ స్కిల్స్ అనేటివి ఇంప్రూవ్ చేయడం కోసం, అలాగే ప్రొవైడింగ్ ఎక్స్పోజర్ ఆఫ్ రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ టు బెటర్ ఎక్విప్ ద క్యాండిడేట్స్, అండ్ ఆల్సో ప్రొవైడింగ్ స్టిమ్యులేటింగ్ వర్క్ ప్లేసెస్ టు మేక్ దెమ్ కాంపిటేటివ్ అనమాట. సో ఇవైతే ఆబ్జెక్టివ్స్. అండ్ మనకి ఏరియా ఆఫ్ స్పెషలైజేషన్ ఏంటి అంటే ఇంటర్న్షిప్, అలాగే అడ్మినిస్ట్రేటివ్ అండ్ టెక్నికల్ ఉంది. సో నెంబర్ ఆఫ్ పొజిషన్స్ చూసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ 10 పొజిషన్స్ ఉన్నాయి, అలాగే టెక్నికల్ చూసుకుంటే 10 పొజిషన్స్ ఉన్నాయి. సో నేచర్ ఏంటి అంటే ప్యూర్లీ టెంపరీ అనమాట, ఇంటర్న్షిప్ మాత్రమే. డ్యూరేషన్ వచ్చేసి 6 మంత్స్ నుంచి 2 ఇయర్స్ వరకు ఉండొచ్చు. సో మినిమం 6 మంత్స్, అలాగే మ్యాక్సిమం అయితే 2 ఇయర్స్ ఉంది. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనం ముందుగా చెప్పుకున్నట్టుగానే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ డిప్లొమా గ్రాడ్యుయేట్స్. సో 60% మార్క్స్తో ఉండాలి. సో ఖచ్చితంగా 60% మార్క్స్తో అయితే ఉండాలి అన్ని సెమిటర్స్ కలిపి. అండ్ మనకి ఇంకా డిజైరబుల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ ఇంటర్న్స్ అనమాట, అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ ఉండాలి. అండ్ టెక్నికల్ ఇంటర్న్స్ చూసుకుంటే, సో నాలెడ్జ్ ఆఫ్ హ్యాండ్లింగ్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి. అండ్ నేచర్ ఆఫ్ వర్క్ ఏంటి అంటే, అడ్మినిస్ట్రేటివ్ ఇంటర్న్స్కి ఆఫీస్ వర్క్ ఇన్ రిలేషన్ టు ద హ్యూమన్ రిసోర్స్, అకౌంట్స్ అండ్ పర్చేస్, స్టూడెంట్స్ అఫైర్స్ అండ్ అకాడమిక్స్. సో అడ్మినిస్ట్రేటివ్స్కి అయితే ఇది ఉంది. అండ్ టెక్నికల్ ఇంటర్న్స్ చూసుకుంటే హ్యాండ్లింగ్ వేరియస్ డే టు డే యాక్టివిటీస్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్. సో ఇన్స్టిట్యూట్లో డే టు డే యాక్టివిటీస్ని హ్యాండిల్ చేస్తూ ఉండాలి. అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే రిటన్ టెస్ట్ ఉంటుంది, అలాగే స్కిల్ టెస్ట్, అలాగే ఫాలోడ్ బై ఇంటర్వ్యూ అనమాట. అండ్ ప్రపోజ్డ్ స్టైఫండ్ చూసుకుంటే మనకి 25,000 నుంచి 35,000 ఉంటుంది పర్ మంత్. అండ్ ఏజ్ ఏంటి అంటే 27 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. అప్లికేషన్ చేస్తున్నప్పుడు 27 కన్నా ఎక్కువ ఇయర్స్ ఉండకూడదు. అండ్ లీవ్స్ చూసుకుంటే 8 డేస్ క్యాజువల్ లీవ్స్ పర్ ఈచ్ కంప్లీటెడ్ ఇయర్. సో ఎవ్రీ ఇయర్ మనకి 8 డేస్ క్యాజువల్ లీవ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో క్యాండిడేట్స్ కంపల్సరీగా సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. అండ్ మనకి ఇక్కడ ఇచ్చిన ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఫుల్ఫిల్ చేసి, ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాని చూసుకొని ఎలిజిబుల్ అయితే మాత్రమే అప్లై చేసుకోవాలి. సో ఎలా అప్లై చేసుకోవాలి అంటే, మనకి అప్లికేషన్ ఫామ్తో పాటు రిక్వైర్డ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి, సో మనము ఇక్కడ మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది. 24th సెప్టెంబర్కి ముందు మనము మెయిల్ చేయాలి, అంటే లాస్ట్ డేట్ వచ్చేసి 24th సెప్టెంబర్ అన్నమాట. అలాగే మనం అప్లికేషన్ ఇన్కంప్లీట్గా ఫిల్ చేసిన, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అటాచ్ చేయకున్నా కూడా ఇది మనకి అలౌ చేయరు, యాక్సెప్ట్ చేయరు. మనకి ఇక్కడ చూపించిన ఫార్మాట్లో మాత్రమే అప్లికేషన్ ఫామ్ ఉండాలి. సో వేరే ఏదైనా ఫార్మాట్లో ఉన్నా కూడా మనకి యాక్సెప్ట్ అవ్వదు. అండ్ ఇంకా మనకి ఎన్నో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అదర్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మెయిల్ ఐడి అయితే ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ e2@iitj.ac.in అని కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని, అలాగే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ని మొత్తంగా ఈ మెయిల్ ఐడికి అయితే ఫార్వర్డ్ చేయాలి 24th సెప్టెంబర్ కన్నా ముందు. సో ఇదైతే మనకి ఐఐటి జోధ్పూర్ నుంచి వచ్చిన ఇంటర్న్షిప్ నోటిఫికేషన్. సో ఇదే వ్యూస్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.